ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5% కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్లు 5% అమలు చేయాలని, అంత్యోదయ రేషన్ కార్డులు వికలాంగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నర్సాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసి సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ, అర్హులైన వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5% కేటాయించాలని, ఖాళీ స్థలం ఉన్న వికలాంగులకు ఇంటి నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన రేషన్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ వికలాంగులందరికీ రుణాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ శాఖలన్నీ 5% రుణాలు వికలాంగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసిన వికలాంగులకు పరికరాలు పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా అర్హులకు పరికరాలు దక్కడం లేదన్నారు. చదువుతో నిమిత్తం లేకుండా వైకల్య తీవ్రతను బట్టి మోటార్ వెహికల్, బ్యాటరీ, వీల్ చైర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత, నర్సాపూర్ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు తాళ్ల పద్మారావు, ఉపాధ్యక్షులు గుమ్మడిదల శ్రీనివాస్, మహిళా విభాగం కన్వీనర్ సుగుణ, నర్సాపూర్ మండల అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్చారి, నాయకులు శ్రీను, భిక్షపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నర్సాపూర్ డివిజన్ కంటే ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల వికలాంగులకు న్యాయమైనటువంటి వాటా దక్కడం లేదు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపికలో 2017లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం 5% మంది లబ్ధిదారులు ఎంపిక చేయాలి. ఇప్పటిదాకా ఎక్కడ గీట ఒక వికలాంగుని లబ్ధిదారుగా ప్రభుత్వం ఎంపిక చేసిన పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపించలేదు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5% వికలాంగులకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయం పథకంలో 150 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి చట్టంలో ఉంటే, నర్సాపూర్ మండలంలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడ గీట వికలాంగులందరికీ ఉపాధ్యాయం పథకంలో పని కల్పించట్లేదు, వెంటనే పని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నర్సాపూర్ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఎక్కడ గీట ర్యాంపులు ఇవాళ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐసీడీ ఆఫీస్కు అసలు ఇప్పటిదాకా ర్యాంప్ గీట ప్రభుత్వం నిర్మించిన పరిస్థితి లేదు. ఉన్నటువంటి ర్యాంపులు ఎక్కడ గీట సైంటిఫిక్గా ర్యాంపులు లేవు కాబట్టి, అంటే ఆ ర్యాంపులన్నింటినీ మార్చి వికలాంగులకు అనుకూలంగా ర్యాంపులు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బ్యాంకులలో 5% లోన్లు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తుంటే లోన్లు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. షురుటీ కావాలని చెప్పేసి వల్ల వికలాంగులు ఇబ్బంది పెడుతారు. అవన్నీ మార్చుకొని వికలాంగులందరికీ 5% లోన్లు ఇవ్వాలి.